గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇక బతకడనుకున్న ఒక చిన్నారికి ప్రాణం పోసింది. ఎన్నో కార్పొరేట్ ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు పెట్టి చివరకు బిడ్డపై ఆశలు వదులుకున్న ఒక కుటుంబంలో సంతోషం నింపింది. మెదడువాపు సోకిన ఒక్కగానొక్క బిడ్డను కాపాడుకోవడానికి ఎక్కడెక్కడో తిరిగిన తల్లిదండ్రుల కన్నీరు తుడిచింది. మెదడువాపు వ్యాధికి 100% చికిత్స అందిస్తున్న గుంటూరు ప్రభుత్వాసుపత్రి ఎంతో మంది చిన్నారుల ప్రాణాలు నిలుపుతోంది. రాజమండ్రి వాసులైన గోవిందరావు, స్పందనల ఒక్కగానొక్క కొడుకు అజిత్ ప్రభాత్ 7 ఏళ్ల చిన్నారికి ఈ ఏడాది మార్చి 3న మెదడువాపు సోకింది. దీంతో గంటకు 40 సార్లు ఫిడ్స్ వచ్చి బాలుడి ప్రాణం విలవిల్లాడేది. దీంతో ఉన్న ఆస్తి కూడా అమ్మేసిన అతడి తల్లిదండ్రులు రాజమండ్రి ప్రైవేట్ ఆసుపత్రిలో, విజయవాడ కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించారు. చివరకు చెన్నై ఎగ్మోర్ ఐసీహెచ్ ఆసుపత్రిలో 55 రోజుల పాటు చికిత్స అందించారు. మొత్తం 60 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అయినా ప్రభాత్ పూర్తిగా కోలుకోలేకపోయాడు. చిన్నారి 2 ఏళ్లు మాట్లాడలేడని, నడవలేడని డాక్టర్లు చెప్పేశారు. బిడ్డకు నయం కాకపోవడంతో కుంగిపోయిన తల్లిదండ్రులు ఒక టైంలో తమ పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కానీ బంధువుల సలహాతో ప్రభాత్ ను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. న్యూరాలజీ డాక్టర్లను సంప్రదించారు. డాక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో చిన్నారి ఆరోగ్యం 15 రోజుల్లోనే కుదుట పడింది. 26 రోజుల్లో బాబు పూర్తిగా కోలుకున్నాడు, లేచి నడవగలిగాడు. లక్షలు ఖర్చు చేసినా కుదుట పడని చిన్నారికి ప్రభుత్వ వైద్యులు కొత్త జీవితం ఇవ్వడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు గోవిందరావు సార్. నాది మాది రాజమండ్రి నుంచి వచ్చాము. మేము రాజమండ్రిలో మా బాబుకి మార్చి 3వ తారీఖు జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత 7 రోజులు బాగా హెవీ ఫీవర్ వచ్చింది. తగ్గిన తర్వాత మార్చి 11వ తారీఖు ఫిట్స్ వచ్చాయండి. ఫిట్స్ వస్తే మేము అక్కడ ఎమర్జెన్సీగా అని చెప్పి అక్కడ రాజమండ్రిలో ఒక ఎమర్జెన్సీ హాస్పిటల్లో జాయిన్ చేసాం. వాళ్ళు 1.5 డే ఉంచేసి తర్వాత ఈ అబ్బాయి చాలా సీరియస్గా అవుతుంది, ఏంటో మాకు అర్థం కావట్లేదు అని విజయవాడ ఒక ఫేమస్ పిల్లల హాస్పిటల్కి రిఫర్ చేశారు సార్. ఆ రిఫర్ చేసిన తర్వాత ఆ విజయవాడలో మేము 43 రోజులు ఉన్నాం సార్. అది హాస్పిటల్లో, ఆ హాస్పిటల్లో 43 రోజులకి దగ్గర దగ్గర మాకు 30 లక్షల 17 వేల రూపాయలు బిల్ వేశారు. కానీ అక్కడ ఇంకా నా ఇంకా బాబుని రోజు రోజుకి క్షీణించే ఆరోగ్యం, ఈ అబ్బాయి బతకడు, ఇంకా మీరు వదిలేసుకోవాలి, హాస్టల్ వదిలేసుకోవాలి అన్నట్టు మాకు చెప్పారు సార్. మాకు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మీరు చూస్తాను అని చెప్తే ఎమ్మటే సార్ రిఫర్ చేస్తే అక్కడ 108లో జాయిన్ అయ్యాం. అక్కడ కొద్ది రోజుల నుంచి సార్ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి ఇక్కడ న్యూరో డిపార్ట్మెంట్ చేశారు సార్. వచ్చిన 1 వారం రోజుల్లోనే మాకు ఏం జరిగిందో సార్ ఇమీడియట్గా నన్ను ఐడెంటిఫై చేసి మందులు పెట్టి మొత్తం రికవరీ అనేది 1 వారం రోజుల్లో రికవరీ స్టార్ట్ అయింది సార్. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలోని న్యూరో విభాగం ఎన్నో కేసులను విజయవంతంగా నయం చేస్తోంది. లక్షలు వెచ్చించినా లొంగని ఎన్నో రోగాలను ఇక్కడి డాక్టర్లు ఉచితంగా నయం చేస్తున్నారు. నరాలకు సంబంధించిన ఏ వ్యాధినైనా సంపూర్ణంగా నివారించవచ్చని ఇక్కడి వైద్యులు చెబుతున్నారు. సకాలంలో ఎవరిని తీసుకొచ్చినా వారికి 100కి 100% నయం చేయగలమని అంటున్నారు. బాలుడు రాజమహేంద్రవరం నుంచి మా దగ్గరికి జూన్ 20వ తారీఖున వచ్చారు. 26 జూలై డిశ్చార్జ్ చేశాము. ఆ వచ్చినప్పుడు పరిస్థితి చాలా ఆందోళనకరంగా, చాలా దయనీయంగా ఉండేది. కంటిన్యూస్గా ఫిట్స్ వస్తుండేవి. దాన్ని స్టేటస్ ఎపిలెప్టికస్ అని నామకరణం చేసి మేము ఛాలెంజింగ్గా తీసుకొని ఐసీయూలో పెట్టి, వెంటిలేటర్ మీద పెట్టి, ఇన్ఫ్యూషన్స్ తోటి, అనేక రకాల మందులతోటి నయం చేయడం జరిగింది. ఇప్పుడు బాబు ఆల్మోస్ట్ కోలుకున్నాడు, నడుస్తున్నాడు, వాడికై వాడు మాట్లాడుతున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు, కావాల్సింది వాళ్ళ నాన్న అమ్మని అడుగుతున్నాడు. ఈ 40 రోజుల్లో 1 పైసా కూడా మా దగ్గర ఖర్చు అవ్వలేదు. వాళ్ళు లక్షలు బయట ఖర్చు పెట్టినట్లుగా వాళ్ళు చెప్తుంటే మనకి తెలుస్తుంది అన్నమాట.